ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళ ముగ్గురులో ఏమన్నా తేడాలు లేకపోతే ఏమన్నా పోలికలు మీకు ఏమన్నా కనిపించాయండి? సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ముగ్గురితో యాక్ట్ చేశారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఏదన్నా ఒక దగ్గర పోలిక ఏదన్నా ఉందా, నటన పరంగా కావచ్చు ఏదన్నా? ఇప్పుడు రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురిని తీసుకున్నాం. రామారావు టైం మెయింటైన్ చేసేవారు. 7 గంటలకు షార్ట్ మార్నింగ్ అంటే పెట్టుకోండి మీరు, మేము వస్తాం అని కరెక్ట్గా 6:45కి ఆయన వచ్చేసేవారు. అలాగే బాలకృష్ణ మెయింటైన్ చేశాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళ ముగ్గురికి నిజంగా అందరికీ అలా ఇవ్వడు, తాతకి, కొడుక్కి, మనవడికి ఇవ్వడు. ఆ నటరాజు గొప్పాడు, ముగ్గురిని 3 రకాలుగా అటిట్యూడ్ చేసింది. వాళ్ళ ఆయన ఇందాక చెప్పాను చూసావా, ఆయన పేరు పాడిచేయడం. ఇప్పటిదాకా బాలకృష్ణ గారు ఎన్ని పిక్చర్లు చేసిన ఒక పద్ధతి, ఒక పలకరింపు. అలాగే జూనియర్ ఎన్టీఆర్లో కూడా నేను చేశాను, తర్వాత 5 సంవత్సరాలు కలిసినప్పుడు కూడా. పెద్దలంటే గౌరవం, సీనియర్లంటే గౌరవం, చాలా గొప్పవాళ్ళు వాళ్ళ ముగ్గురులో. నేనంటే ఎప్పుడైనా సరే మామిడి టెంక నాటితే మామిడి చెట్టే వస్తుంది, వేప ఇది కాయ వాటే వేప చెట్టే వస్తుంది. అందుకు రామారావు గారు నాటిన చెట్లు కనుక వాళ్ళందరూ ఒకటే, మామిడి పళ్ళే కాస్తాయి, బంగిలి పిల్లికాయలే కాస్తాయి. అందుకోసం ముగ్గురులో ఏంటంటే జనరేషన్ బట్టి, అప్పుడు వాళ్ళు నిజంగా రామారావు గారు, నాగేశ్వరరావు అవ్వచ్చు, సావిత్రి గారు అవ్వచ్చు, ఒక రంగారావు అవ్వచ్చు, వాళ్ళందరూ లేదు. ఆర్టిస్టులు అయ్యాలంటే ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు లోంచి వెళ్ళాలంటే కష్టం కదా. ఇలా వంగుంటే ఇలా గుచ్చుకుంటుంది, అలా వంగుంటే ఇలా గుచ్చుకుంటుంది, ఇలా వంగకపోతే ఇక్కడ గుచ్చుకుంటుంది. అలా ముళ్ళ పొదల్లా ఉండేది ఇండస్ట్రీ. వాళ్ళందరూ చెట్లన్నీ కొట్టి రోడ్లు వేసి ఇప్పుడు ఈ జనరేషన్కి ఇచ్చారు. అందుకనే ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలన్నా హీరో అవ్వాలన్నా అప్పట్లో ఉన్న కష్టంలో 100వ వంతు లేదు. ఇప్పుడు డబ్బు ఉండాలి హీరో అయిపోవచ్చు, డబ్బు ఉండాలి సినిమా తీసేయచ్చు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పిల్లర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. వాళ్ళందరూ మనకు ఆ చెట్లు ముళ్ళకంచుల నుంచి వెళ్ళి చెట్లన్నీ కొట్టి రోడ్లు వేసి ఇప్పుడు ఒక రహదారి లాంటిది ఏర్పాటు చేశారు. అందుకనే ఇప్పటికీ అప్పటికీ వాళ్ళు మహానుభావులు, దట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్. వాళ్ళే పునాదులు, సినిమా అంటే ఏంటో చెప్పిన వాళ్ళు.